రికార్డ్. అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. రెండు చోట్ల కేంద్రం ఏం చేసిందో ఎంత చేస్తుందో మైక్ మోత మోగేలా చెప్పారు. మేమిచ్చిన సొమ్ము మీద మీ దయా దాక్షిణ్యాలు ఏంటని తెలంగాణ సీఎం హుంకరిస్తే కేంద్ర స్థాయిపై అసంతృప్తి ఉన్నా పల్లెత్తు మాట మాట్లాడలేకపోతోంది ఏపీ సర్కార్. ఎంత సంకీర్ణ ధర్మమైనా ఎంతకా సర్దుకుపోవాలా? చేయాల్సింది చాలా ఉన్నా గట్టిగా నోరెత్తేందుకు స్నేహం అడ్డొస్తోందా? ఏపీ తమ్ములలో అంతర్మధనం మొదలైందా? కేంద్రంతో కయ్యానికి దిగితే పనులు కావు. సామరస్యంగా వ్యవహరించాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సర్దుకోవాలి. సమస్యలున్నా సర్దుకుపోతోంది రాష్ట్రం కోసమేనని అవకాశం చిక్కినప్పుడల్లా చెప్పుకుంటూ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యంగా ఉంటున్నామని అధినేత చెబుతున్నా దేనికైనా పరిమితులు ఉంటాయంటున్నారు టీడీపీ తమ్ముళ్ళు. బీజేపీ ముందు అవసరానికి మించి మోకరెళ్లుతున్నామన్న అభిప్రాయం పార్టీ నేతల్లో అంతర్లీనంగా ఉన్నా ఎందుకొచ్చిన తలనొప్పని బయటకు నోరిప్పలేకపోతున్నారు. అమిత్ షా పర్యటన తర్వాత పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన చూశాక ఇప్పటికీ మాట్లాడకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న వాదన ఇంటా బయట బలంగానే వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణకి లక్ష కోట్లకు పైగా కేంద్రం ఇచ్చిందని రాష్ట్రానికి ఎంతో చేశామని అమిత్ షా చెప్పగానే టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై సీరియస్ గా స్పందించింది. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ జాతీయ అధ్యక్షుణ్ణి ఉతికారేశారు. రాష్ట్రానికి అదనంగా ఒరిగిందేమీ లేదని పన్నుల రూపంలో కట్టిన దాంట్లో సగమే కేంద్రం ఇచ్చి జబ్బలు చరుచుకోవడం సరికాదని గణాంకాల లెక్క విప్పారు తెలంగాణ సీఎం. తర్వాత అమిత్ షా లెక్కలు పక్కాగా ఉన్నాయని చెప్పుకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదురుదాడితో ఆ వాదన తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనూ అమిత్ షా అదే పాట ఎత్తుకున్నారు. 175,000 కోట్లు ఇచ్చామని లెక్కలు చెప్పారు. అవునని ఒప్పుకోలేక కాదని తిప్పికొట్టలేక సర్కార్ ఇరకాట పరిస్థితి తమ్ముళ్ళని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. పోలవరం ప్రాజెక్టు బాధ్యత మాదేనని చెప్పటం తప్ప పెరిగిన అంచనాల ప్రకారం కేంద్రం నిధులిచ్చేదాకా అనుమానమే. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోగా దాని అవసరమే లేదని కేంద్ర పెద్దలు తేల్చి చెప్పేశారు. మూడేళ్లైనా కనీసం రైల్వే జోన్కి కూడా నోచుకోలేదు ఏపీ. రెండు రాష్ట్రాల మధ్య నిధులు, నీళ్లు, ఆస్తుల పంపకాలపై ఇప్పటికీ ఎడతెగని వివాదాలు ఎన్నో. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించడమే తప్ప ఏవో కాకి లెక్కలతో అందులోనూ కోత పెడుతూనే ఉంది కేంద్రం. ఈ మధ్య పార్టీ నేతల అంతర్గత సమావేశంలోనూ కేంద్రం సాయంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత సాయం చేశామని పబ్లిక్ మీటింగ్ లో చిట్టా విప్పారు అమిత్ షా. హోదాతో వచ్చే ప్రయోజనాలకు పైసా తగ్గదని చెప్పారు. వీటిపై స్పందించకపోతే ఆ వాదనతో ఏకీభవించినట్లేనని, భవిష్యత్తులో అన్యాయం జరిగిందని గొంతెత్తేందుకు కూడా అవకాశం ఉండదని టీడీపీ నేతల్లోనే అంతర్మధనం మొదలైందట. సరే, నిధుల విషయం అంటే సవరణలు, వివరణలకు అవకాశం ఉందనుకోవచ్చు. టీడీపీతో అంటకాగడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని బీజేపీ నాయకులు కేంద్ర పెద్దలకు సంకేతాలిస్తుండడం ఏపీలో అధికార పార్టీకి మరో ఇబ్బందికర పరిణామం. అమిత్ షా సభలో లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ అంటూ కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం ఈ స్నేహం తాత్కాలికమేనట్టు రాష్ట్ర బీజేపీ నేతలు సంకేతాలిస్తుండడంతో అవసరానికి మించి అంటకాగుతున్నామన్న భావనతో తమ్ముళ్లున్నారట. రెండేళ్లలో ఏమైనా జరగొచ్చని కావూరి సాంబశివరావు లాంటి నేతలు వ్యాఖ్యానిస్తుండడం, అంతకు ముందే సోము వీర్రాజు, పురంధేశ్వరి లాంటి నేతలు టీడీపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేయడాన్ని తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ కి ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంలోనే టీడీపీ నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బీజేపీ దూరం జరుగుతున్నా ఆ పార్టీ ప్రాపకం కోసం తాపత్రయపడుతున్నట్లు మన పరిస్థితి ఉందని టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో సణుక్కుంటున్నారట. తెలంగాణలో టీడీపీతో బంధమే వద్దనుకుంటోంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లోనూ స్వతంత్రంగా బలపడాలనుకుంటోంది. దానికోసం భవిష్యత్తులో అవసరమైతే ఎవరితోనైనా చేయి కలిపేందుకు సిద్ధమనే సంకేతాలిస్తోంది. మూడేళ్లలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి సాయం అందలేదన్న అసంతృప్తి టీడీపీ పెద్దల్లో ఉంది. అయినా తొందరపడితే అసలుకే మోసం వస్తుందనే ఆలోచనతో సర్దుకుపోతూ వస్తుంటే
రాష్ట్రానికి వచ్చి ఎంతో చేశామని అమిత్ షా మైకు అదరగొట్టాక కూడా వాస్తవాల్ని విడమరిచి చెప్పకపోతే ఖచ్చితంగా అది నష్టదాయకమేనంటున్నారు తమ్ముళ్ళు।